హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము ముందుగా మీకందరికీ ఏకాదశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనకు రేపు తొలి ఏకాదశి కదా తొలి ఏకాదశి రోజు మనము లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పూజ చేసుకొని ఇంట్లోన అలాగే మనము విష్ణు దేవాలయాలు సందర్శించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిది అలాగే మనము ఈరోజు రుక్మిణి కళ్యాణం కథ తెలుసుకున్న ఈ శుభ చరిత్ర విన్నా చదివిన అన్నీ మనకు శుభాలే జరుగుతాయి అయితే ఈరోజు మనము ఈ రుక్మిణి కళ్యాణం గురించి అయితే తెలుసుకుందాము నాకు తెలిసిన విషయం అంతా మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు పూర్తిగా ఈ కథనైతే వినండి ఈ కథ వినడం వల్ల మనకు అనేక శుభాలు అయితే జరుగుతాయి తప్పకుండా వినండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వము విదర్భ అనే దేశములో కుండిన అనే నగరానికి గొప్ప వీరుడైన భీష్మకుడు ప్రభువుగా ఉండేవాడు ఆయనకు గల ఐదుగురు కుమారులలో పెద్దవాడు రుక్మి అతడు నీతిమాలినవాడు వారికి కడగొట్టు చెల్లెలు పుట్టింది ఆమె పేరే రుక్మిణి ఆమె చాలా అందచందములు సుగుణములతో పెరిగి పెద్దదయ్యింది ఆమెకు యుక్త వయస్సు రాగా తన తండ్రి ఇంటికి అతిథులుగా వస్తున్న వారు చెప్పగా శ్రీకృష్ణుని చక్కదనము శక్తి సద్గుణాలు మొదలై మొదలైనవి విని దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుని పిండ్లాడాలని కోరిక ఆమెకు కలిగిందంట శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి యొక్క రూపము వివేకము సత్ప్రవర్తన సద్గుణాలు విని ఆమెను వివాహమాడి తనకు భారీగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంట గొప్ప మతిమంతులైన బంధువులందరూ శ్రీకృష్ణునికి రుక్మిణిని ఇచ్చి చేయాలని ఆలోచించుచుండగా దుష్టులతో మైత్రి చేసిన రుక్మిణి పెద్దన్న రుక్మి అనేవాడు శ్రీకృష్ణుని పట్ల ప్రబల విరోధం వహించాడు ఆ మదాంథుడు ఆమెను చేది దేశానికి రాజైన శిశుపాలునికి కట్టబెట్టాలని సంకల్పించాడు తన అన్న యొక్క దుష్ట ఆలోచనను విని రుక్మిణి రానున్న ప్రమాదం తలంచుకొని తన మేలు కోరే అగ్ని ద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిపించి ఓ విద్వన్మణి గర్వముతో కన్నులు కానక మా పెద్దన్న రుక్మి ఇప్పుడు ఏ విధంగానైనా శిశుపాలునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కాబట్టి నీవు ద్వారకాపురికి వెళ్ళి శ్రీకృష్ణునికి నా పరిస్థితి విన్నవించు అని చెప్పి పంపించిందట అయితే ఆ బ్రాహ్మణుడు నడిచి ద్వారకా నాకు నగరానికి చేరుకొని అక్కడ శ్రీకృష్ణుడి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయనతో తాను వచ్చిన వృత్తాంతం చెప్పి కృష్ణ నీవు వెంటనే సేనతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్రరణంలో ఓడించి బలాత్కారముగా నన్ను ఎత్తుకుని వెళ్ళి రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోమని రుక్మిణి చెప్పిన మాటలు తెలిపాడు అంతటా శ్రీకృష్ణుడు సరే అని ఆ బ్రాహ్మణుని గౌరవించి కుంటిన నగరం ప్రవేశించి చీకటిలో రుక్మిణిని తీసుకుని తీసుకొని రాగలను అడ్డు వచ్చిన శత్రువులను దునుమాడుతాను అని చెప్పి ఆ ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టాడంట అక్కడ కుండిన నగరములో భీష్మక మహారాజు శాస్త్రోక్తంగా రుక్మినికి వివాహ ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు పట్టణము శోభాయమానంగా అలంకరించబడింది ఆ సమయంలో మధించిన శిశుపాలుడు రుక్మితో దేశ దేశాల రాజులు ఆ నగరానికి చేరుకున్నారు కుండిన పురానికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు రుక్మిణిని తీసుకొని వచ్చేటప్పుడు యుద్ధం జరుగుతుంది అప్పుడు తన తమ్ముడికి సహాయం అవసరం అవుతుందని బలరాముడు తమ్ముడు వెళ్ళిన మార్గంలో తాను సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడట ఆ లోపల రుక్మిణి కల్లోలితమైన మనస్సు కలిగినదై సుముహూర్తం దగ్గర పడుతున్నది కృష్ణుడు ఇంకా రాలేదు ఆయన బ్రాహ్మణుని మాటలు విని తప్పుగా భావించాడేమో నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో దైవ నిర్ణయం ఎలా ఉందో అని ఎలా పరిపరివేదాలా ఆమె ఆలోచించి విచారించుతుందట ఎంతలో అగ్ని ద్యోతనుడు వచ్చి ఓ బాలామణి శ్రీకృష్ణునికి నీ గుణగణాలు మెచ్చుకున్నాడు నేనన్నీ చెప్పాను ఇప్పుడు వచ్చి ఊరి ముందు ఉన్నాడు నిన్ను తీసుకుని పోగలడు అని చెప్పాడట ఆచారం ప్రకారము రుక్మిణీదేవి గౌరీదేవిని అర్చించడానికి అంతఃపురం నుండి సపరివారంగా గుడికి బయలుదేరింది పార్వతీదేవిని అమ్మ గౌరీ నాకు పెద్ద తల్లివి లోకములో నిన్ను నమ్ముకున్న వారెవ్వరికీ చెడు జరగదు శ్రీకృష్ణుని నాకు భర్త అయ్యేటట్లు చేయు అని ప్రార్థించిందట ఈ విధంగా నమస్కరించి పూజ చేసుకొని కాలినడకతో గుడి బయటకు రాగా శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి రుక్మిణిని రథం ఎక్కించుకొని ద్వారకా నగర మార్గాన్ని పట్టాడంట అప్పుడు జీరాసంధునికి లోబడిన రాజులందరూ శ్రీకృష్ణుడు చేసిన పనిని విని రోషాలు మనసులు మనసులు రోషాల మనసులకు మనసులోకి ఎక్కినవారి నిలవండి నిలవండి అని ధిక్కరించి యాదవ్ సైన్యం మీదకి ఎత్తి వచ్చారంట అయినా యాదవులకు కాలం కలిసి వచ్చింది వారిని మనం ఏమీ చేయలేమని భావించి శిశపాలునికి మనోవేదన తొలిగే మాటలు చెప్పి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు అప్పుడు రుక్మి తనకు జరిగిన పరాభవాన్ని సహించలేక అక్షౌహుణి సేనతో శ్రీకృష్ణుని వెంబడించాడు శ్రీకృష్ణుని అనేక అవమానకరమైన మాటలతో నొప్పించాడు రుక్మి కట్టి తీసి తీసుకొని శ్రీకృష్ణుని మీద పడబోగా అతడి దౌత్యాన్ని సహింపని శ్రీకృష్ణుడు అతడి తల తెగనరకపోగా తన అన్నను చంపవద్దని రుక్మిణి ప్రార్థించింది అతనిని పట్టి బంధించి మీసము గడ్డములను కత్తితో పాయలగా ఏర్పడేటట్లు ఖండించి కురూపిణి చేశాడు అటు తరువాత కృష్ణుడు బంధువులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఒక శుభ సమయాన తన మనస్సును హరించేది ఆత్మోన్నతి గాంభీర్యమనే గుణాలతో మెలిగేది రమణీ శిరోమణి అయిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు ఇది రుక్మిణి కళ్యాణం అనమాట ఈ శుభ చరిత్ర చదివిన వారికి అన్ని శుభాలే కలుగుతాయని పెద్దలైతే చెప్తారు మీకు అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఇది మన తొలి ఏకాదశి రోజు ఈ స్టోరీ వింటే చాలా చాలా మంచిది ఇది జగన్నాథస్వామి స్వామి దేవాలయము ఆఖరి రోజు అనమాట ఈ మూర్తుల్ని రథమెక్కించి ఆ ఉన్ని ప్లేసులకి పట్టుకెళ్తారనమాట ఈ జగన్నాథస్వామి దర్శనం కూడా మీకు నేను చేయిస్తున్నాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి అలాగే పూజా పరిహారాలు ఉంటాయి అన్నమాచారి కీర్తనలు ఉంటాయి మంగళహారతులు ఉంటాయి భజన పాటలు ఉంటాయి అన్నీ మన ఛానల్లో ఉంటాయి ప్లేలిస్టు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి ఆల్ అని మీరు మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ తొలి ఏకాదశి చాలా విశిష్టమైన ఏకాదశి రేపు మీరు తప్పకుండా మీరందరూ తొలి ఏకాదశి పూజ అయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజ చేసుకుని విష్ణుదేవాలయాన్ని సందర్శించి అలాగే విష్ణు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు అన్నీ చదువుకొని తప్పకుండా పూజ అయితే చేసుకోండి చాలా చాలా మంచిది నేను కూడా రేపు పూజ చేసుకొని వీలుంటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా మీరందరూ రేపు తొలి ఏకాదశి అయితే మాత్రం చేసుకుంటారని నేను అనుకుంటాను అలాగే ఈ తొలి ఏకాదశి రోజు రుక్మిణి కళ్యాణం వింటే విశేష సంపదలు మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి పెళ్ళికైన వారికి పెళ్ళి సంబంధాలు కూడా కుదురుతాయని పెద్దలు అయితే చెప్తున్నారు తప్పకుండా మీరు ఈ రుక్మిణి రుక్మి కళ్యాణాన్ని ఈ స్టోరీని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ స్టోరీ అయితే మాత్రం వినండి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది తప్పకుండా ఈ కథ మనం వినటం వలన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలైతే చెప్తున్నారు తప్పకుండా ఒకసారి అయితే ఈ రుక్మిణి కళ్యాణాన్ని కథనైతే మీరు తప్పకుండా వినండి వీడియో స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పూజా పరిహారాలు పూజా వీడియోస్ కూడా ఉంటాయి తప్పకుండా ఛానల్ని చూడండి అలాగే మంచి స్టోరీలు ఉంటాయి వ్రత కథలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్